Hi viewers, good morning. Welcome to Profit Master Dot In. Ivala 20 August Friday international markets lo performance e vidhanga undi mana markets mid impact chupinchi amsalanni chuddam munduga Asian markets lo oka balahinamaina trend manaki kanipistundi Nikkei 0.5% mere alage Shanghai 0.7% mere nashtalato trade kaadam chustunnam. నిన్న ముగిసిన యూరోపియన్ అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనమైన ట్రెండ్ కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్లో నిన్న ఒక దశలో భారీ ఎత్తున నష్టాలు చూసాం, కొద్దిగా రికవరీ కూడా అయింది ఎస్ఎన్పి 500 లాంటివి. అయితే మొన్నటి ట్రేడింగ్ సెషన్లో యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనమైన ఇది చూసాం మనం. ట్రేడింగ్ హాలిడే కాబట్టి నిన్న ఇంపాక్ట్ మనకు తెలియట్లేదు. యూరోపియన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనమైన ట్రెండ్ అయితే ఉంది. నిన్న ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక దశలో దాదాపు 250 పాయింట్ల దాకా నష్టాన్ని సూచించింది. సో ఈ రోజు మనకి ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం యుఎస్కి సంబంధించి. యుఎస్లో ఏంటంటే మేజర్గా ఈ ఫెడ్ ట్యాపరింగ్ అంటే ఇక వడ్డీ రేట్లకు సంబంధించి కాదు, కానీ ఓవరాల్గా ఈ బాండ్ బయింగ్ సంబంధించి కానీ అండ్ స్టిములస్ ఇచ్చే మెజర్స్ కానీ కొద్దిగా వెనక్కి తీసుకోవచ్చు, కొద్దిగా మెల్లిగా ఉపసంహరించుకోవాలని అన్న ఆలోచనలో ఫెడరల్ రిజర్వ్ ఉంది అన్న ఒక సంకేతాలు మార్కెట్స్లో కొద్దిగా టెన్షన్ పుట్టించేలా చేశాయి. అందుకే మార్కెట్స్లో ఈ టైంలో కొద్దిగా సెల్లింగ్ అయితే మనకి కనిపించింది. అండ్ ఇప్పుడు ప్రీ మార్కెట్ చూసినా కూడా కొద్దిగా డౌ ఫ్యూచర్స్ అవి కాస్త బలహీనంగానే కనిపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ $67 దిగువన ట్రేడ్ అయింది. వరుసగా 6వ రోజు కూడా బలహీనంగా బ్రెంట్ క్రూడ్ ఉంది. అటు గోల్డ్ చూస్తేనేమో $1786 దగ్గర కొద్దిగా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ $1750-$1800 దగ్గర అటు ఇటుగా కొనసాగుతుంది. యుఎస్ 10-year బాండ్ యీల్డ్స్ 1.25% దిగువన కొనసాగుతూనే ఉన్నాయి. క్రిప్టో కరెన్సీలో కొద్దిగా బయింగ్ సపోర్ట్ అయితే వచ్చింది, బికాజ్ ఎందుకంటే కొద్దిగా కరెన్సీస్ రిస్క్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తుంది. కాబట్టి బిట్కాయిన్ ఏకంగా 5% దాకా పెరిగింది, $47,000 పైన కొనసాగుతుంది. ఎథీరియం, లైట్ కాయిన్ లాంటివి కూడా పటిష్టంగా ట్రేడ్ అవుతున్నాయి. సో మన మార్కెట్స్ మీద ఇవాళ ఖచ్చితమైన ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్తోనే ప్రారంభం కాబోతున్నాయి, ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి కాబట్టి నిన్న ఏషియన్ మార్కెట్స్ అవన్నీ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. దాని ఇంపాక్ట్ ఇవాళ మన మార్కెట్స్ మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే మిడ్ సెషన్ తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి, ఎందుకంటే మిడ్ సెషన్ తర్వాత మనకి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసాం ఇండస్ట్రీస్ ఇన్ ఫర్ రఫ్ రైడ్ ఉంది. అమెరికన్ మార్కెట్స్ మొన్న బలహీనంగా ముగిసాయి 1% దాకా. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా 1-3% దాకా కోల్పోయి ఏషియన్ మార్కెట్స్లో కూడా అట్లీస్ట్ మనకి 1-2.5% దాకా బలహీనమైన ట్రెండ్ అయితే ఉంది. అయితే ఈ పతనాన్ని కొనుగోళ్లు జరుపుతారా మిడ్ సెషన్ తర్వాత, ఎందుకంటే ఈ సెల్లింగ్ ఉంది కదా, ఈ సెల్లింగ్ని ఇలాగే కొనసాగుతుందా లేకుంటే ఈ సెల్లింగ్ బాగా ఉన్న టైంలో ఏదైనా బయింగ్ వస్తుందా లేదా అనేది చూడాలి. అందుకే మిడ్ సెషన్ తర్వాత ఈరోజు ఈ మధ్య మనం గమనిస్తుంటే మిడ్ సెషన్ తర్వాత యాక్టివిటీ చాలా ఎక్కువగా హెక్టిక్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఏదో బయింగ్ అయినా వస్తుంది, మార్కెట్స్ సెల్లింగ్ అయినా వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇలాంటి డీప్ కరెక్షన్ టైంలో ఏదైనా సెల్లింగ్ అని వచ్చినట్టయితే మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే కొద్దిగా కాషియస్గా ఉండాల్సిన పరిస్థితి. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ అగేన్స్ట్ డ్రాపింగ్ కార్డ్ స్టోరేజ్ క్లాజ్ ఇన్ న్యూ రూల్స్. అదేంటంటే ఇప్పుడు మనం ఏదైనా వివిధ సైట్స్లో క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ పేమెంట్ చేసినప్పుడు మన డేటాను స్టోర్ చేసుకుంటుంది. అలా స్టోర్ చేసుకునే అవకాశం లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త నిబంధనలు పెడుతోంది. అంటే మీ వివిధ కంపెనీలు కి ఈ క్లాజ్ కొద్దిగా ఇబ్బందికరంగానే మారచ్చు. అండ్ కెనడియన్ ఫండ్స్ ఇండియన్ ఇన్సూరర్స్ లైక్లీ టు ఇన్వెస్ట్ ఇన్ NHAI ఇన్విట్. ఓకే, కార్స్ 24 $350 మిలియన్ ఫండ్స్ని రైజ్ చేసింది ఐపీఓకు ఉన్న ప్లాన్లో. యా మోస్ట్లీ ఇది ఫస్ట్ పేర్లు చూస్తేనేమో ONGC సీక్స్ ప్రైవేట్ పార్ట్నర్స్ టు ఆపరేట్ 43 ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్. సో 43 ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ని ఆపరేట్ చేసేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం కోరుతుంది ONGC. సో దీనివల్ల ప్రొడక్షన్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, అవుట్పుట్ కూడా పెరిగే అవకాశం ఉంది, కాబట్టి పాజిటివ్ న్యూస్ అవుతుంది. అండ్ ఫోర్టీస్ హెల్త్ కేర్ ఇక్కడి నుంచి కూడా టర్నరౌండ్ సంకేతాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే మొదటి క్వార్టర్లో మెరుగైన త్రైమాసిక ఫలితాలని కంపెనీ ప్రకటించింది. అయితే గత 4-5 ఏళ్ల కాలం నుంచి సంస్థ నిరుత్సాహకర పర్ఫార్మెన్స్నే కనబరుస్తూ వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో అపోలో 28% దాకా లాభాలని నమోదు చేస్తే ఈ సంస్థ మాత్రం కేవలం 7% లాభాలతో సరిపెట్టుకుంది, 7% లాభాలను మాత్రమే నమోదు చేసింది. అయితే వివిధ రంగాల్లో అంటే వివిధ విభాగాల్లో లైక్ హాస్పిటల్ బిజినెస్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ బిజినెస్లో వీటన్నిటిలో కూడా మెల్లిమెల్లిగా సంస్థ మెరుగైన పర్ఫార్మెన్స్ని కనబరుస్తూ వస్తుంది. సింగపూర్ కంపెనీ IH తీసుకున్న తర్వాత 2 ఇయర్స్ నుంచి కాస్త ప్రీవియస్ ప్రమోటర్స్ నుంచి సంస్థను తీసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ కాస్త లగాడుగానే ఉంది. ఓవరాల్గా ఈ సంస్థ పోర్ట్ఫోలియోలో 36 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 3700 ఆపరేషనల్ బెడ్స్ ఉన్నాయి, 415 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్వర్క్ కూడా ఉంది. సో మెల్లిమెల్లిగా ప్రయత్నం
ఈ సంస్థ గాడిలో పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం అన్న ఒక ఇది కూడా ఉంది. 2023 నాటికి రెవెన్యూ 6,500 కోట్లు, ఎబిటా 12,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది, డెట్ 200 కోట్లకి తగ్గించవచ్చు అన్న అంచనాలు కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నాయి. 27 PEతో అపోలో కోట్ అవుతుంటే 17 PEతో మాత్రమే ఈ ఫోర్టీస్ హెల్త్ కేర్ ట్రేడ్ అవుతుంది. గవర్నమెంట్ ఆర్డర్స్ టు బూస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ స్టాక్స్. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కోసం ప్రభుత్వం అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 22,000 కోట్లు, పవర్ డిస్ట్రిబ్యూషన్కి 3,500 కోట్లు, పవర్ ఎక్విప్మెంట్కి 5,000 కోట్లు, రైల్వేస్కి 11,000 కోట్లు, ఇలా రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, పిఎన్సి ఇన్ఫ్రా, ఐఆర్బి ఇన్ఫ్రా, అశోక బిల్డ్గన్ లాంటి స్టాక్స్కి ఇక్కడి నుంచి కూడా బెనిఫిషియరీ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. దీనికి తోడు మనకి ముందు నుంచి చెప్పుకుంటున్నట్టు సిమెంట్, స్టీల్తో పాటు ఈ ఇన్ఫ్రా మూవింగ్, అర్త్ మూవింగ్ కంపెనీస్ ఒకటి, ప్లస్ ఈ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏవైతే ఉంటారో, హెవీ ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ లాంటివి కూడా చాలా మెరుగయ్యే అవకాశం, చాలా లాభపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండెక్స్ ఫండ్స్ యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండెక్స్ ఫండ్స్ని, కొన్ని ఫండ్స్ని రికమెండ్ చేస్తుంది ఎకనామిక్ టైమ్స్. అందులో భాగంగా మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, దీని ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంది, 0.1%. 80 crores అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తుంది కంపెనీ. అంటే టాప్ హోల్డింగ్స్ ఉన్నాయి, 7.47% దాకా రిటర్న్స్ ఇచ్చింది. డిఎస్పి నిఫ్టీ నెక్స్ట్ 50 ఫండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 119 crores ఉంటే ఎక్స్పెన్స్ రేషియో 0.27% ఉంది. అదాని ఎంటర్ప్రైజ్, ఇన్ఫోయిడ్జ్, అపోలో, అవెన్యూ సూపర్ మార్ట్స్, అదాని గ్రీన్ ఎనర్జీ ఈ సంస్థకి టాప్ 5 హోల్డింగ్స్లో ఉంటే లాస్ట్ 1 ఇయర్లో 44% రిటర్న్ ఇచ్చింది. నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.20% ఉంటే అదాని టోటల్ గ్యాస్, లారస్ ల్యాబ్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, క్రాంప్టన్ గ్రీవ్స్, వోల్టస్ టాప్ 5 హోల్డింగ్స్ ఉన్నాయి. అండ్ మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో 0.1% ఉంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 3,027 crores ఉంది. టాప్ 5 హోల్డింగ్స్లో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, ఆల్ఫాబెట్, అంటే గూగుల్ ఇది ఉంది. లాస్ట్ 1 ఇయర్లో 32% రిటర్న్ ఇస్తే లాస్ట్ 3 ఇయర్స్లో 29% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్స్. సో వీటిని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఫైల్స్ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు. సో ఈ అర్థమెటిక్ ఎర్రర్స్ ఉన్నాయి క్యాలిక్యులేషన్స్లో, ఏజీఆర్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పి వడాఫోన్ ఏదైతే చెప్తుందో, సో ఎయిర్టెల్ కూడా అందులో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కార్మీ చైర్మన్ అరెస్టెడ్ ఆన్ ఇండస్ఇండ్ ప్లెయింట్. సో కస్టమర్లకు చెందిన షేర్లను తన షేర్లుగా చెప్పి తనగా పెట్టి లోన్లు తీసుకుని వాటిని ఎగ్గొట్టిన పరిస్థితి ఆ కేసులో. కార్వీ స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ పార్థసారథి గారిని నిన్న అరెస్ట్ చేశారు. సో ఇంకా ఇవి కాకుండా 1,400 కోట్లని నిధులను దుర్వినియోగం చేశారు, పక్కదారి పట్టించారన్న ఇది కూడా వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. సో చూడాలి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అని చెప్పి. కార్ల్స్బర్గ్ ఇండియా వాల్యూమ్ రైజ్ 40% ఇన్ జూన్ క్వార్టర్. సో జూన్ క్వార్టర్లో 40% దాకా వాల్యూమ్స్ పెరిగాయని చెప్పి ఈ కంపెనీ చెప్తోంది. స్లో వ్యాక్సినేషన్ రేట్స్ ఎవరి. ఇది కాకుండా బీరా అన్న షేర్స్ కూడా ప్రీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మనకి దీనిలో. అండ్ సాబర్ మిల్స్ అన్న ఇది కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో ప్రీ ఐపీఓలో ఈ స్టాక్స్ చాలా ఆసక్తిని రేపుతున్నాయి. బీరా కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 1,100 రూపీస్ దగ్గర అట్లా స్టాక్ అవైలబుల్లో ఉంది. సో బీరా స్టాక్స్ మీకు కావాలంటే లాంగ్ టర్మ్ కోసం ఎవరో దృష్టిలో పెట్టుకుంది, ఎందుకంటే స్టార్టప్ కంపెనీ ఇది. సో చాలా వేగంగా ఎదుగుతుంది, వాల్యూమ్స్ పరంగా మంచి జంప్ మనకు కనబరుస్తుంది కంపెనీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వీటిని కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్, దీనికి డీటెయిల్స్ మీరు హాయ్ అని పింగ్ చేస్తే మీకు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. అండ్ టూ వీలర్ డిమాండ్ ఈజ్ పికింగ్ అప్ ఆఫ్టర్ లిఫ్టింగ్ ఆఫ్ కర్బ్స్. హోండా చెప్తుంది ఈ లాక్డౌన్స్ తర్వాత మెల్లిగా టూ వీలర్ డిమాండ్ కూడా పెరుగుతోంది అని చెప్పి. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో రిలయన్స్ బ్యాక్స్ గవర్నమెంట్ అండ్ ఈ కామర్స్ రూల్స్కి సంబంధించి ఈ మార్కెట్ ప్లేస్ డ్రాఫ్టింగ్ రూల్స్లో భాగంగా టాటాస్కి వ్యతిరేకంగా, లేకుంటే టాటాస్ చెప్పిన దానికి కాకుండా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా రిలయన్స్ ఆ ప్రకటనలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బిజినెస్ స్టాండర్డ్ దాదాపు 2,900 కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్తో కంబైన్డ్గా వాళ్ళ నెట్ ప్రాఫిట్స్, వాళ్ళ రెవెన్యూస్ అన్నీ క్రోడీకరించి ఒక ఇంట్రెస్టింగ్ డేటా తీసింది. అందులో భాగంగా నెట్ ప్రాఫిట్, కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ 12.4% తగ్గింది, నెట్ సేల్స్ 7.8% తగ్గింది. అంటే ప్రీ కోవిడ్ తర్వాత, కోవిడ్ నుంచి ప్రీ కోవిడ్ స్థాయికి రావడంలో భాగంగా, అంటే గతంలో ఏదైతే ఇంపాక్ట్ ఉందో ఆ ఇంపాక్ట్ సడన్ పెంటప్ డిమాండ్ తర్వాత మెల్లిగా వాస్తవికతకు దగ్గరగా కంపెనీలు వస్తున్నాయని ఈ డేటా పట్టి చూస్తే మనకి అర్థమవుతుంది.
అండ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ రఫ్ రైడ్ మాట్లాడుకున్నాం. సో పెయిడ్ లైసెన్స్ ఫీ డ్యూస్ ఫర్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఎఫ్ఐ 22 సేస్ వోడాఫోన్ ఐడియా. సో ఇదొక కొద్ది గొప్ప పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. మొదటి ఫస్ట్ క్వార్టర్ లైసెన్స్ ఫీజు డ్యూ అయితే ఉందో అది చెల్లించామని చెప్పి కంపెనీ వెల్లడించింది. సో ఇంకా ఓవరాహింగ్ అయితే ఉంది దీని మీద, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.